ఆ
మధ్యలో ఉన్నటువంటి ఫిలిప్ సుజాత గారు ప్రార్థన చేస్తూ ఉండగా మనందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి మొబైల్ ఫోన్స్ సైలెంట్ మోడ్ లో పెట్టుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ఎవరికైనా అర్జెంట్ పనులు ఏమైనా ఉంటే ఇప్పుడే చివరిలో కానీ బయట కానీ కూర్చున్నట్లయితే మధ్యలో ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి అవకాశమును కల్పించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రియదేవుని బిడ్డారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అందరికి తెలిసినటువంటి ఆత్మీయమైనటువంటి అర్థము లోతుల్లోనికి వెళ్లకుండా పైపైన అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి చదువుకుంటూ ఉన్నటువంటి ఒక వాక్య భాగమును మనము ధ్యానము చేయబోచు ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ కీర్తన, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చివరి లైన్ లో ఈ కీర్తనకారుడు ఒక మాటను వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా వ్రాశారు, ఆ మాట ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆ వాక్య భాగాన్ని ఆ లైన్ అనేక మార్లు మనందరము కూడా చదువుకుంటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. ఏ గిన్నె గురించి చెప్తున్నారు అక్కడ? ఏ గిన్నె నిండి పొర్లుతుంది? ఏ గిన్నె నిండి పొరలాలి? ఏ గిన్నె నిండితే ఆశీర్వాదకరమో? 23వ కీర్తనలో మిగతా ఉన్నటువంటి వచనాలన్నీ నెరవేర్చబడతాయో ప్రాముఖ్యమైనటువంటి లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు మొట్టమొదటిగా నోట్ చేసుకోవలసిందిగా ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, ఆయన నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటూ ఉన్నారు. మరి మన గిన్నె నిండుతూ ఉందా? మన గిన్నె నిండి పొర్లుతూ ఉందా లేదా? ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం పేరు అదే. ప్రియ దేవుని బిడ్డలారా, నీ గిన్నె నిండి పొరలాలంటే, నీ గిన్నె నిండి పొరలాలంటే, అసలు గిన్నె ఎప్పుడు నిండుతుందో మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బోరింగ్ దగ్గర, కుళాయి దగ్గర, ఏదైనా వాటర్ దార దగ్గర మనం ఏదైనా గిన్నెను పెట్టినప్పుడు అది ఏమవ్వాలి? నిండాలి, నిండి బయటికి పొరలుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిండటం లేదు అనంటే కారణం ఏమై ఉండొచ్చు? నీళ్ళు వస్తున్నాయి, పాత్రలకి ఏమున్నాయంటే చిల్లులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ గిన్నె ఎందుకు
విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాత్రకు మొత్తం చిల్లులు ఉన్నాయి. అసలు ఈ గిన్నె ఏంటి? ఆయన ఎందుకు ఆ విషయాన్ని చెప్పారు? ఏ గిన్నె గురించి బైబిల్లో ఉన్నటువంటి వచనాలను మనం ఎలా ధ్యానించాలో ప్రియులారా జ్ఞాపకం చేసుకోవాలి. అయిపోయిన తిండి విషయాలు, ఈ లోక విషయాలు, బట్టల విషయాలు, ఈ లోక ఆశీర్వాదాల విషయాలు, వీటన్నిటికంటే ముందు మనము ఆలోచించవలసినటువంటిది ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క మనస్సును మనము ధ్యానము చేయవలసినటువంటి వారమయ్యున్నా. ఆయన దావీదు గారు చెప్పినటువంటి మాట, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది అని అంటూ ఉన్నారు. ఈ రోజు క్రైస్తవులలో అనేక మంది గిన్నెలు నిండడము లేదు. శారీరకంగా కావచ్చు, ఆత్మీయముగా కూడా కావచ్చు. ప్రియదేవుని బిడ్డారా, ఎందుకు నిండడము లేదు? యేసు ప్రభు వారు ఈ గిన్నె గురించి ఏం చెప్తున్నారో లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, ఇప్పుడు కీర్తన 23 చదివాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. ప్రియదేవుని బిడ్డారా, యేసు ప్రభు వారు ఆయన మనందరితోనూ అలనాడు దేవుని యొక్క నామమునకు, దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ప్రణాళికకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు లేఖనాల్లో చూద్దాం. ప్రియ దేవుని బిడ్డారా, 23వ అధ్యాయము 25-26 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అది లోపల దోపుతోను అజితేంద్రిత్వముతోను నిండి ఉన్నది. చూడండి ప్రియదేవుని బిడ్డారా, ఇక్కడ ఒక నిమిషం ఆగుదాము. యేసుక్రీస్తు వారు గిన్నె గురించి చెప్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు గిన్నె గురించి చెబుతూ, గిన్నెలో మనము ఆయిల్ లేదంటే నీరు లేకపోతే ఆహారము లేదా ఏదైనా పదార్థాలు వేసుకుంటాం కదా ప్రియదేవుని బిడ్డారా, ఈ లోకానుసారమైనటువంటి గిన్నెలో వేసుకుంటాం. మరి యేసు ప్రభు వారు ఎందుకు ఆ మాట అంటున్నారో చూడండి చాలా జాగ్రత్తగా. గిన్నె వెలుపట శుద్ధి చేయుదురు కాని లోపల ఏముందంట ఈ గిన్నెలో? దోపుడు. దాని తర్వాత ఆ మాట వ్రాయబడింది చూడండి ప్రియదేవుని బిడ్డారా, అజితేంద్రియత్వముతో నింపబడి ఉంది అని యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉండేటువంటి నార్మల్ పాత్రల గురించి, నార్మల్ జీవితం గురించి, నార్మల్ విషయాల గురించి యేసు క్రీస్తు వారు ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పనే చెప్పలేదు. ఆయన ఆత్మీయమైనటువంటి లోతుల్లోనికి వెళ్ళి ఆత్మ విషయాలను చెప్పేటువంటి ఆత్మ కలిగిన దేవుడు యేసు క్రీస్తు వారు. ప్రియదేవుని బిడ్డారా, ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఆయన. అంటే ఇప్పుడు గిన్నె అంటే మనం ఏమనుకోవాలి? హృదయము. ఇది ప్రియదేవుని బిడ్డారా, ఆయన దావీదు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుతో ఉంది అని అంటే దేనితో నింపబడిందో మనం లేఖనాలను గమనించాలి. ఇక్కడ శాస్త్రులు, పరిషయులు, క్రైస్తవులు, ఆదిమ అంటే క్రైస్తవ పేరు పెట్టుకున్నటువంటి వారందరూ ఏం చేస్తున్నారంటే, వారి గిన్నె, వారి హృదయం అంతా దోపుడుతో నింపబడి ఉంది. ప్రియదేవుని బిడ్డారా, మరి ఒక కింద వచ్చిన చదువుకుందాం, 26వ వచనం చూడండి. హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. హృదయాన్ని మనము శుద్ధి చేసుకుని దేవుని ఎదుటకు వచ్చి, ఇప్పుడు నాయన నా పాత్రను, నా గిన్నెను నింపు అని అంటే ఆయన దేనితో నింపుతారో లేఖనాన్ని మనం చూద్దాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, చాలా మంది హృదయాలు ఏమైపోయినానంటే దోపుడుతో నిండిపోయి ఉన్నాయి, దౌర్జన్యముతో నిండిపోయి ఉన్నాయి, దౌర్భాగ్యముతో నిండిపోయి ఉన్నాయి, వ్యసనాలతో నిండిపోయి ఉన్నాయి. అనేక గిన్నెలు ప్రియ దేవుని బిడ్డారా, వీటితో నువ్వు నింపుకుంటే అది వ్యర్థమే. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, ఆ దోపుడును మొట్టమొదటిగా తొలగించండి. పక్కోడిని దోచుకోవాలనే ప్రియ దేవుని బిడ్డారా, ఎంతసేపు పక్కవాడిని దోచుకోవాలి, పక్కవాడిని పలగొట్టాలి, పక్కవాడి ఫలాలు ఆక్రమించుకోవాలి, పక్కవాడి స్థలాలు ఆక్రమించుకోవాలి, పక్కవాడి పోస్టుని రావాలి, ఇవి తప్పితే దోపుడు. ఇక వేరే విషయాలు చాలా మందిలో లేకుండా
చెప్పు
హృదయ అంతరంగాల్ని మొట్టమొదటిగా పరిశుద్ధపరచుకోండి. హృదయ అంతరంగంలో దోపుడికి ఎగబడొద్దు. హృదయ అంతరంగంలో చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ మాటలు, చెడ్డ పలుకులు, చెడ్డ స్వభావము మనము కలిగి ఉండకుండా వాక్యముతో మనం ఏం చేయాలంటమ్మా? ఏసయ్య సోపు చాకల వాడిని చంపాలంటే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించండి. ప్రియదేవుని బిడ్డారా, చాకల వాళ్ళు కొన్ని కెమికల్స్ తయారు చేసుకుంటారు, ఇక్కడ వచ్చేటువంటి అవేవి కాదు, ఈ సోపులు కాదు. చాకల వాడికి తెలుసు ఏ సోపు వేస్తే, ఏ పదార్థం వేస్తే ఆ బట్ట తెల్లగా వస్తుందో, పరిశుద్ధంగా వస్తుందో, తలతల మెరుస్తుందో చాకల వాడికి బాగా తెలుసు. ప్రియదేవుని బిడ్డారా, మనకి తెలియకపోవచ్చు. అటువంటి సాకలి వాణి సబ్బు లాంటి ఏసయ్య వాక్యముతో మన గిన్నెని ఏం చేయాలి? కడుక్కోవాలి. కడుక్కుంటున్నామా? కడుక్కుంటున్నామా? ప్రీతి పంపిటారు వాక్యం ద్వారా ప్రతిరోజు కడగాల, వారానికి ఒకసారి కడితే చాల, అమ్మా ఆదివారం కడితే చాలు సార్, మిగతా రోజులన్నీ ఏం పర్లేదా? ఆలోచించిన ప్రీతి చాలా మంది జీవితాలు ఎలా అయిపోయాయంటే ఆదివారం 1 గంట 2 గంటలు మాత్రమే కడుక్కుంటారు. కడుక్కుంటారు లేదు కూడా తెలియటం లేదు. మరలా మళ్ళీ ఇమ్మీడియట్లీ బయటికి పోగానే ఏమైపోతుంది? ఆ గిన్నె కంపు కొట్టుకుపోతుంది, గిన్నెలో మొత్తం మలినం అంతా అలానే ఉంటుంది. ఎందుకు అనంటే సరిగా కడగలేదు. పై పైన కడుగుతున్నారు, పై పైన మెరుగులు ఉంటాయి కానీ హృదయముల్లో దౌర్జన్యము, హృదయముల్లో చెడ్డ తలంపులు ఇవేమి లేకుండా వాక్యం ద్వారా కడుగుకోవడం లేదు చాలా మంది దేవుని బిడ్డలు. ప్రియ దేవుని బిడ్డారా, అందుగురించే యేసయ్య చెప్తున్నాడు డైరెక్ట్ గా ఇక్కడ, ఇదిగో చాకల వాని సూపు లాంటి నా వాక్యముతో మీరు లోపల బయట కడుగుకొనడి అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, కడుగుకున్న తర్వాత ఆయన దగ్గరకు వచ్చి ఏమి చేయమంటున్నాడు చూడండి. నిర్గమకాండము 16:33 ఏం రాయబడిందో చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నె తీసుకొని, నీవు ఏం తీసుకోవాలంట? ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఒమేరు మన్నాను పోసి చాలు. ప్రేమినటువంటి దేవుడు చాలమ్మా, ఏం నింపుకోవాలి? ఇప్పుడు కడిగిన తర్వాత మన్నా అంటే ఏంటి? మన్నా అంటే ఎవరిచ్చారు ఆహారమును? దేవుడు దేవదూతల ఆహారమును మనుష్యులకు ఇచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కడుగుబడినటువంటి ఆ హృదయములో ఏమితో, దేనితో నింపుకోవాలి అనంటే దేవుని యొక్క వాక్యముతో నింపుకోవాలి. ఇక్కడ చెప్పబడినటువంటి మాట సెలవిస్తూ ఉన్నాయి. అదే మన్నాకి దేవుని యొక్క ఆత్మీయ అర్థము చూడండి. యోహాను సువార్త 6:58 చూడండి. ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ పాత్రలో మన్నా ఉంచబడి ఉంది. ఇక్కడ ఏమైనా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి. 6:58 ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే గారికి అహరోను గారికి ఇచ్చినటువంటి మన్నా ఆహారము ఇప్పుడు ఏసయ్య మనకేమై ఉన్నాడంట? జీవ ఆహారమై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన పాత్రలో, మన హృదయములో నింపుకోవలసింది దేవుని యొక్క వాక్యముతో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యముతో మన హృదయాన్ని నింపుకున్నట్లయితే దేవుడు దానిని ఆశీర్వదించేటువంటి దేవుడు, దేవుని వారిని ఫలింపజేసేటువంటి దేవుడు. ఈ విషయాలు లేకుండా మనం ఈ లోకములో ఉద్యోగములో వర్ధిల్లలేము, మన వ్యాపారములో వర్ధిల్లలేము, మన కుటుంబములో వర్ధిల్లలేము. మనం ఏ పని చేసినా సఫలత జరగనే జరగదు. ఒకవేళ సఫలత జరుగుతుందని నువ్వు అనుకుంటూ ఉన్నామంటే ఇన్ని పెట్టుకొని కూడా కుట్రలు, కుతంత్రాలు, చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, భయంకరమైన దౌర్జన్యం పెట్టుకొని కూడా నీకు బాగా సమృద్ధిగా ఉందంటే అది దేవుడిచ్చినది కానే కాదు. సాతాను కూడా ఏం చేస్తాడు? సాతాను మా లోకమంతా సాతాను నా చేతిలో ఉందంటున్నాడు ఆయన. ఇదిగో ఏసైనాడు నాకు మొక్కు, ఈ లోకంలో ఉండేటంత సమస్తాన్ని నీకు నేను ఇస్తానంటున్నాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాలు ఏమైపోయాయంటే దేవుని యొక్క హృదయము కలిగి ఉండడం లేదు. లోపల క్లీన్ చేసుకోకుండా బయట పైకి మాత్రం అలాగే జీవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అందుగురించి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ గిన్నెను మీరు శుద్ధి చేసుకొని వాక్యముతో, తర్వాత దేవుని యొక్క వాక్యముతో దానిని
నింపుకోమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయమ్మ. మనకి బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, మన హృదయంలో ఎటువంటి తలంపులు వస్తున్నాయి, ఇతరుల పట్ల పక్కవారి పట్ల, ఇదిగో అన్యుల పట్ల ఎటువంటి తలంపులు మనకు వస్తున్నాయో ఆలోచించండి. మనలో చెడ్డ హృదయం కలిగి ఉంటే చెడ్డ ఆలోచనలే మనకి వస్తాయి. మనలో చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు కలిగి ఉంటే చెడ్డ ఉద్దేశాలే మనకి వస్తాయని అందుగురించే యేసయ్య వారితో చెప్తున్నారు. అరే పరిచయులారా, అరే పుట్టు క్రైస్తవులారా, ముందు మీ హృదయాన్ని కడుక్కోండి, లోపల హృదయాన్ని కడుక్కొని తర్వాత బయట మీరు షో చేయండి. అంతేగాని లోపలంతా నువ్వు చెడుతో, దుర్మార్గంతో, చెడ్డ మాటలతో, చెడ్డ పనులతో నువ్వు నిండుకొని పైకి మాత్రం ఏదో పరిశుద్ధుడిగా నటిస్తున్నావేమో, జాగ్రత్త అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా. దేవుని యొక్క లేఖనములో మత్తయి సువార్త 10:42 ఏ మాట రాయబడిందో చూడండి. దేవుని యొక్క లేఖనాలు మనము కడుక్కోవాలి, దేవుని యొక్క వాక్యముతో మన గిన్నెను నింపుకోవాలి. మత్తయి 10:42 చెప్తాను, చూడటువంటి లేఖనం చూడండి ప్రియ దేవుని బిడ్డారా. మరియు శిష్యులని ఎవడు ఈ చిన్న వారిలో మీతో చెప్పుచున్నాను. చూడండి ప్రియదేవుడు, మన గిన్నె కడుగుకొని, మన గిన్నె వాక్యముతో నింపుకొని, మన గిన్నె ఇతరులకు కూడా ఏం చేయాలి? ఎంతసేపు మన కడుపులు నింపుకోవడం కాదు దేవుని యొక్క ప్రేమ, ఎంతసేపు మన బ్రతుకులు మన జీవితాల గురించి చూసుకోవడం కాదు, ఇతరుల యొక్క పరిస్థితులలో బలహీనతల్లో మనం కూడా ఏం చేయాలమ్మా, వారికి గిన్నెను ఇచ్చేటువంటి వారముగా ఉండాలి. మనకే లేకపోతే పక్కన వాళ్ళకి ఏమి ఇస్తాం? మన గిన్నె మన మంచిపాటలతో నింపలేకపోతే పక్క వారికి ఏం మంచి సలహా చెప్పగలం? చెప్తుంది చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,
ఏకవచనములో నేను బ్రతుకు దినములు అన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ గిన్నె ఎవరైతే నింపుకుంటారమ్మా వారు ఏం చేస్తారంట? చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తారు. ఇక్కడ ఎవరైతే చిరకాలము నివాసము చేస్తారో వారే పరలోక రాజ్యానికి వెళతారు. ఒక సంవత్సరం భక్తుడు, రెండో సంవత్సరం అవిశ్వాసి, ఒక సంవత్సరం పరిశుద్ధత, రెండో సంవత్సరం భ్రష్టమైన మనస్సు. ఇటువంటి జీవితాలు ఉంటే కుదరనే కుదరదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. మరి మనం వాక్యముతో నింపుకున్నటువంటి ఈ గిన్నెను కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మన గిన్నెను నిండి పొర్లింప చేస్తాడు. మన పేరును ప్రఖ్యాతిని అనేకులకు దేవుడు ప్రకటింప చేస్తాడు. అనేకుల జీవితాలలో మన మాటల ద్వారా మారు మనసుని కలుగ చేస్తారు. అనేక జీవితాలకు ఆదరణకరంగా కరముగా మన మాటల్ని దేవుడు ఉంచుతారు. ప్రేమటువంటి దేవుడు పెట్టారా, ఎప్పటి వరకు ఉండాలి ఈ మాటలు ఈ గిన్నె అంటే లేఖనము మాట్లాడుచును చూడండి. ఇంతకు ముందు చదువుకున్నటువంటి నిర్గమకాండము 16వ అధ్యాయము 34వ వచనం చూడటమ్మా జాగ్రత్తగా. నిర్గమకాండము 16వ అధ్యాయము 34వ వచనం యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని దాచిపెట్టెను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తిను చుండరి వారు కనాను దేశపు చేరు వరకు మన్నాను తినుచుండరి. ఇప్పుడు మన నివాస స్థలం ఏంటి? మన నివాస స్థలం, శాశ్వతమైన నివాస స్థలం ఏంటమ్మా? మనకి పరలోక రాజ్యము. ఇక్కడ వీరు కనాను దేశమునకు దేవుడు బానిస బ్రతుకుల నుండి కడిగి పరిశుద్ధపరిచి వారిని తీసుకుని వెళ్ళి ఆ పులిమేరుల దగ్గరకు వెళ్ళేంత వరకు వీళ్ళు ఏం పొందించారట? మన్నానే అనగా దేవుని యొక్క వాక్యమునే. ప్రీతి అనుకుంటారు, మనము పరలోకపు ద్వారములు దాటేంత వరకు దేవునితో మనము ఉండేంత వరకు మనం ఏం భుజించాలి? వాక్యమును భుజించాలని లేఖనం స్పష్టం చేస్తుందమ్మా. మన్నా తింటమని కాదు, వాక్యమైనటువంటి దేవుణ్ణి మనము తింటూ ఉంటేనే 40 సంవత్సరాలు వాళ్ళు మన్నానే తిని బ్రతికారు. 40 సంవత్సరాలు దేవుని వాక్యమునే తిని వాళ్ళు బ్రతికారు. మరి మన జీవితాలు వాక్యాన్ని తినచి ఉన్నామా? మన పాత్రలో దేవుని వాక్యముతో నింపబడుచు ఉన్నామా? పరలోకపు గేట్లు చేరేంత వరకు ఆ వాక్యములు మనం నిలబడగలుగుతూ ఉన్నామా? జాగ్రత్తగా ఆలోచించుకోమని లేఖనాలు సెలవిస్తున్నట్టు దేవుని బిడ్డారా. యేసయ్య సిలువను ఎత్తక ముందు ఆయన కూడా ఒక మాటని అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, తండ్రి అయినటువంటి దేవునితో ఒక సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏమని అనంటే, అయ్యా నీ చిత్తమైతే, ఏమంటారమ్మా, ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, మరి ఆయన దగ్గర ఉన్నటువంటి గిన్నెలో ఏముంది? చెప్పాలమ్మా, గట్టిగా చెప్పండి. ఆత్మీయాహరణ వద్దంటారా యేసయ్య? ఏముందా గిన్నెలో? ఈరోజు క్రైస్తవులుగా పేరు పెట్టబడి క్రైస్తవులుగా బ్రతుకుచు పై పైన కడుక్కుంటూ లోపల కడుక్కోకుండా ఉన్నారు చూసారా? పైన లోపలంతా భయంకరమైన ద్వేషంతో అహంకారంతో పాపాలతో చెడ్డమనులతో చెడ్డ కార్యాలతో ఆలోచన కలిగి ఉన్నారు చూసారా? ఈ లోక పాపమంతా ఆయన ఎదుట గిన్నెగా ఉంది. ప్రేమినటువంటి దేవుని బిడ్డారా, ఆ పాపాలన్నిటినీ ఆయన స్వీకరించడానికి భయపడుతూ ఉన్నాడు. చాలా ఆయన శక్తిని మించినటువంటిది, ఎందుకంటే లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డారా, ఇదిగో ఎవరైతే హృదయాన్ని కడుక్కోకుండా పాపపు జీవితాల్లో జీవిస్తున్నటువంటి వారందరి పాపాల గిన్నె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. ఆయన అంటున్నారు, నాయన ఈ భయంకరమైన పాపాలు నాయన ఇవి మామూలు పాపాలు కాదు ప్రభువా. అయ్యా ఏంటి నాయన ఈ గిన్నె నేను ఎలా త్రాగాలి నాయన, ఈ గిన్నె నేను ఎలా భరించాలి ప్రభువా, ఈ భారం నేను ఎలా మొయ్యాలి నాయన అని ఒక మానవ రూపంలో ఉన్నటువంటి ప్రభువారు సర్వోన్నతమైన దేవుని తండ్రిని
వేడుకొనుచు ఉన్నారు, అయినా కూడా ఆయన ఏం చేశారంటే నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే నెరవేర్చునుగాక అన్నాడు. చూడండి ప్రీతి అనుకుంటారా, ఈ పాపములు చేసేటువంటి వారి పాపములన్నీ ఆ పాపపు గిన్నెని యేసుక్రీస్తు వారు భరించి మనకి విడుదలని ఇచ్చారు. ప్రీతి అనుకుంటారా, ఇదిగో మీ హృదయాలు కడుక్కొనుడి, మీ జీవితాలు కడుక్కొనుడి, మీ ఆలోచనలు తలంపులు కడుక్కొనుడి, నా వాక్యముతో నింపబడండి, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. నా వాక్యముతో మీరు ఎప్పుడు జీవించినట్లయితేనే, గడ వరకు జీవించినట్లయితేనే నా పరలోకములోనికి మీరు ప్రవేశిస్తారు. ఇదిగో అటువంటి ప్రయత్నాలు చేయకుండా, హృదయాన్ని కడుక్కోకుండా, ప్రభువా 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 అని పిలిచేటువంటి వాడు ఎవడో కూడా ఆయన చెప్పాడమ్మా నా మాటల పిలిచు ఎవడను కూడా నా దగ్గరికి రాలేడు అని ఆయన చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దయతో ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి, 23వ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటి అని అంటే, ఆయన గిన్నె నిండింది వాక్యముతో, ఆయన గిన్నె నిండింది మంచి తలంపులతో, ఆయన హృదయం నిండింది దేవుని యొక్క వాక్యముతో, ఆయన హృదయం నిండింది మంచి పనులతో, ఆయన హృదయం నిండింది ధైర్యముతో, ఆయన హృదయం నిండింది ఆదరణతో, ఆయన హృదయం నిండింది మంచి ఆలోచనలతో. ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే హృదయం ఆ విధంగా గిన్నె నిండిందో అప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, మన హృదయం వాక్యముతో నిండితే యేసయ్య చెబుతున్నటువంటి మాట, ఇదిగో నేను మీకు కాపరిగా. చూడండి అమ్మా 23వ కీర్తన 1వ వచనం నుంచి చూడండి, ఇప్పుడు ఎలాంటి గిన్నె నింపుకుంటే దేవుని యొక్క వాక్యముతో నీవు జీవిస్తే, దేవుని యొక్క తలంపులతో నీవు జీవిస్తే, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే ఎలా దీవించబడతావో దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అక్కడ. ఇదిగో ఎప్పుడైతే గిన్నె నిండుతుందో అప్పుడు అంటున్నటువంటి మాట, యెహోవా కాపరి, నాకు లేని కలుగదు, మంచిగల చోట్లను ఆయన పరుణుడు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు. చూడండి ప్రియదేవుని బిడ్డ, మన హృదయము ఆయన వాక్యమనే గిన్నెతో మంచి ఆలోచనలతో నిండినట్లయితే అప్పుడు మనకు ఆయన ఎలా ఉంటాడు, మా ఆయన గొర్రెగా మారాలి. గొర్రె అంటే ఏంటి, కాపరి ఏది చెబితే ఏసయ్యమ్మ నేను కాదు, నా మాటలు కాదు, ఏసయ్య మాట చెప్తున్నాను. కాపరి ఏది చెబితే ఆ గొర్రె అలా వెళ్తుంది, అలా వినాలి, అలా వెళ్ళేటువంటి వారుగా నేనైనా ప్రతి ఒక్కరు బ్రతుకుతారు. ప్రీతి ఉంటున్నారా, ఎప్పుడు బ్రతుకుతారు అంటే ఆయన యొక్క వాక్యముతో నింపబడి ఆయన యొక్క గొర్రెగా మన జీవితాలు ఉన్నట్లయితే ఆయన ఎలా చెబితే అలాగే వెళతాము. అప్పుడు మనకు ఆయన కాపరిగా ఉంటారు, పచ్చికి గల చోట్ల మన పరుడు చేస్తారు, శాంతికరమైన జలముల యొక్క మనం ఏం చేస్తున్నట్టు ఆయన నడిపిస్తాను అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డరా, ఆ గిన్నెను నింపుకోకుండా నీవు గాని చిల్లులు పెట్టుకొని, నీవు గాని చెడు తలంపులు పెట్టుకొని, నీవు గాని దోపుడు పెట్టుకొని లోకంలో బ్రతుకుతూ ఉంటే దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఆ గిన్నెని రెండు రకాలుగా ఉపయోగించవచ్చమ్మా, గిన్నెని ఇంకా 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 ఒక భాషలో ఏమంటారు తెలుగులో, ఇంకో పదంలో ఏమంటారు కరెక్ట్ చెప్పడం కరెక్టే, బొచ్చ తెలుసా, నువ్వు దేవుని దగ్గర అడుక్కోకుండా ఈ గిన్నెని దేవుని యొక్క వాక్యంతో నింపుకోకుండా చివరికి ఏం బతుకవద్దే, బొచ్చ పట్టుకొని ఇల్లు వెళ్ళి అంటే ఇప్పుడంతా లేటెస్ట్ ఇప్పుడు డబ్బులు పెట్టుకోవడం అన్నం కాదు, ఇప్పుడు మొత్తం పేటిఎంలు గూగుల్ పేలు వచ్చేదే, ఇప్పుడు బొచ్చ కూడా సెల్ ఫోనే. సో దయతో జ్ఞాపకం చేసుకుని ప్రీతి ఏమంటున్నారా, మనకిచ్చినటువంటి హృదయపోనేటి గిన్నెను వాక్యముతో నింపుకోకుండా, మంచితనంతో నింపుకోకుండా, ప్రేమతో నింపుకోకుండా మనం ఎప్పుడైతే ఇటువంటి జీవితం బ్రతుకుతూ ఉంటామో అడుక్కునేటువంటి పరిస్థితిని దేవుడే కలుగ చేస్తాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి ధన్యతను మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రీతి ఏమనుకుంటారా, ఏ ఆలోచనతో నీ హృదయాన్ని నింపుకుంటూ ఉన్నావో జాగ్రత్తగా చూసుకో. ఇదిగో పచ్చిక గల చోట పరుడు చేయగలుగుతూ ఉన్నావు, పరుడుకోగలుగుతూ ఉన్నావా నీవు? ఇదిగో చాలా మంది పట్టు పరుగులు పని పడుకుంటున్నారు, కానీ మనసు మాత్రం నెమ్మదుందా లేదు? ప్రీతి ఏమంటున్నారు ఆలోచించండి, నువ్వు పట్టు పరుగు పని పడుకోవచ్చు, బంగారు సింహాసనం మీద కూర్చోవచ్చు, నీ గిన్నె యేసు ప్రభు వారి వాక్యముతో లేకపోతే నీలో నెమ్మది అనేది ఉండనే ఉండదు. ఈ రోజులో నెమ్మదిగా ఉండొచ్చు, రేపనే రోజు నెమ్మదిగా ఉండలేవు అని లేఖనం మాట్లాడుచు ఉంది. 3వ వచనం అంటున్నటువంటి మాట, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణానికి ఎక్కడ సేద తీరుతుంది, ప్రాణమునకు సేద తీర్చే స్థలం ఏంటి అది? ప్రీతి దేవుడు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలా, ప్రాణము ఆత్మ దేవుని దగ్గర సంతోషముగా నెమ్మదిగా ఉండాలి అని అంటే మన హృదయము దేవుని యొక్క వాక్యముతో నింపుకోవాలి, మన గిన్నె దేవుని యొక్క ఆత్మతో నింపుకోవాలని లేఖనము
సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను మీ గిన్నె వాక్యముతో నింపబడితే నీతి మార్గములలో మీరు నడుస్తారు. మీ గిన్నె వాక్యముతో దేవుని యొక్క ఆత్మతో ప్రేమతో పరిశుద్ధతతో నింపబడితే మంచి మార్గంలో మీరు నడుస్తారు. దాని తర్వాత అంటున్నటువంటి మాట, గాఢాంధకారపు లోయను నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ గుడ్డకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ గిన్నెను వాక్యముతో నింపుకుంటారో వారు ఒకవేళ అంధకారంలోనికి వెళ్ళినా కూడా దేవుడు ఏం చేస్తాడంటమ్మా, వెలుగుగా మార్చేస్తాడు ఆ చీకటిని. ఆయన కాపరిగా ఉంటాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. నీ హృదయం అంతా చీకటి ఆలోచనలతో ఉంటే ఒక చీకటిలోనికి వెళ్ళిపోతున్నావు అని జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుని యొక్క వాగ్దానాలు వాక్యాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి అని అంటే మన హృదయము కడుగబడి మన హృదయము దేవుని యొక్క వాక్యముతో నింపబడినట్లయితేనే మన గిన్నె నిండి పొర్లుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితంలో ఏం పొర్లుతున్నాయి, ఏం పొరుగుతున్నాయమ్మా, దేవుడి మాటలు పొరుగుతున్నాయా? నో, ఎంతసేపు లోకానుసారమైనటువంటి మాటలు పొర్లుతున్నాయి, పొంగి పొర్లుతూ ఉన్నాయి. డ్రైనేజీ పొంగినప్పుడు ఇప్పుడు చూసారమ్మా, చూసారా పక్కన కూడా నిలవబడలేము డ్రైనేజీ పొంగినప్పుడు. ప్రజలు ఆ విధంగా కుళ్ళ పట్టిపోయి, ఎందుకంటే లోపలేముంది డ్రైనేజీలో, చెత్త చెదారము సంవత్సరాల తరబడి పేరుకుపోయినటువంటి ఈ చెత్త చెదారం అంతా పొంగి బయటికి వస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఆ విధంగా ఉంటే మనము వర్ధిల్లలేము, మనకి కాపరిగా ఆయన ఉండరు, నీతి మార్గంలో మనం నడవలేము. దోచుకునేటువంటి స్వభావము, చెడ్డ మాటలు చెడ్డ పనులు చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన పరదేశంలోనికి పరలోకంలోనికి మనము ప్రవేశింపలేము అని లేఖనము స్పష్టం చేస్తూ ఉంది. దావీదు మహారాజు గారు తన పాపాలన్నీ కడుగుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఇదిగో అయ్యా అని నీ వాక్యములను హృదయంతో నింపు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి ఇన్ని కీర్తనలు ఆయన వ్రాయగలిగాడు. ఆయన వంశంలో నుండి యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు అనిపించుకునేటువంటి ఒక గొప్ప ధన్యతనిచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఇచ్చినటువంటి ధన్యతను కూడా పోగొట్టుకోకుండా మొట్టమొదటిగా అంతరంగాలను కడుగుకుందాం. అంతరంగాలు ఎప్పుడైతే కడుగుకుంటామో మనలో నుంచి మంచి ఆలోచనలే వస్తాయి, మంచి తలంపులే వస్తాయి, మన హృదయము మన జీవితము మన కుటుంబము నిండిపోతుంది. ఎప్పుడైతే ఆ విధంగా నిండుతామో మంచితోటే, అప్పుడు అనేకులకు దీవెనకరముగా మనముంటామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ ఆశీర్వాదం నాకు కావాలి తండ్రి, నా హృదయం అంతా నా గిన్నెంతా నీ వాక్యముతో నింపబడాలి ప్రభువా, నీ పరిశుద్ధతో నింపబడాలి నాయన, నీ ఆలోచనతో నింపబడాలి ప్రభువా అని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు అని బంగారు పాదాలకు వందనాలు నాయన. అయ్యా వేషధారుల వలె, అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధుల వలె నటిస్తూ నాయన, అయ్యా అనేక మంది నాయన లోపల గిన్నెలు కడుగుకోకుండా, హృదయాలను కడుగుకోకుండా ప్రభువా దోపుడుతో నాయన, అయ్యా ఇదిగో దౌర్జన్యముతో నాయన, అయ్యా చక్త తలంపులతో నిండిపోయి ఉన్నారు ప్రభువా, మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా మా గిన్నె నిండి పొరలాలని మీరు నాయన ఆశ కలిగిన దేవుడు ప్రభువా. చిరకాలము నీ మందిరంలో ఉండాలి అని అంటే నాయన, అయ్యా నీ నిత్యరాజ్యంలో చేరాలంటే ప్రభువా హృదయ అంతరంగాలు కడుగుకోవాలని, అయ్యా వాక్యముతో కడుగుకోవాలని నీ వాక్యము సూటిగా చెప్పబడింది ప్రభువా. అయ్యా బిడ్డల హృదయాలు ఈ వాక్యమును ముప్పదంతులుగా అరవదంతులుగా నురంతులుగా మీరే ఫలింపజేసి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పరమ తండ్రి ఆమే. దేవుని పరిశుద్ధ నామమునకు స్వీకరించేటువంటి సమయం, మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ లావణ్య వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా